రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాకలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అటు రైతులు పండించిన పంటలను కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనలేము, కొనమని చెప్పినప్పటికీ కూడా కేవలం రైతులను దృష్టిలో పెట్టుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనాలి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచనతోని కొనుగోలు చేయటం జరుగుతుంది. మరి విషయాన్ని రైతు సోదరులందరూ గమనించాలి. ఈ ప్రభుత్వం కేవలం రైతుల కొరకు, రైతుల సంక్షేమం కొరకే ఉన్నదన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని నిరాకరణ చేసినప్పటికీ కూడా మరి వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీరు తీసుకొచ్చేటువంటి ధాన్యం ఏదైతే ఉందో శుభ్రం చేసినటువంటి ధాన్యాన్ని తీసుకురండి. తాలు పొల్లు తర్వాత దుమ్ము ఇటువంటి లేకుండా ఉంటే, ఎటువంటి కటింగ్ లేకుండా అంటే అదనపు తూకం లేకుండా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది.